హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక గుడ్ న్యూస్ అయితే తెలుసుకోబోతున్నాం ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఈ తమ్మునైలు చూసి మీరు ఈ వీడియోని చూడ్డానికి వచ్చింటారు నిజమే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే నెలలో ఉంటుందని మంత్రి బోత్సా గారు ఒక మీటింగ్లో అయితే చెప్పారు అండ్ ఒక మ్యాటర్ పైన మాట్లాడుతూ చెప్పారనమాట సో ఆయన ఏమని వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు సో ఈ విషయం మనకు చాలా రోజుల ముందే తెలుసు ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఇప్పుడే కాదు దాదాపు త్రీ మంత్స్ బ్యాకే చెప్పారు మనం దాన్ని లైట్ తీసుకున్నాం అదే మాట మీద వీళ్ళు కట్టుబడి ఉన్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల అంటే ఆగస్ట్ నెక్స్ట్ సెప్టెంబర్ టీచర్స్ డే ఉంది సో ఆ టీచర్స్ డే నోటిఫికే టీచర్స్ డే సందర్భంగా అయినా నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వచ్చే నెలలో ఒకవేళ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నెక్స్ట్ సెప్టెంబర్లో అయితే కంపల్సరీ టీచర్ నోటి ఏదైతే డిఎస్సి ఉంటుందో దాన్ని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఇక్కడ న్యూస్ ఏం వచ్చిందంటే ఇక్కడ వే టు న్యూస్లో ఇది సర్క్యులేట్ అవుతుంది ఇది ఆయన మాట్లాడింది ఇది నిజమే అండి సో ఇక్కడ న్యూస్ ఏమంటే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు వచ్చే నెలలో డిఎస్సీ ప్రకటన ఉండే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు ఉపాధ్యాయ ఖాళీను భర్తీ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని త్వరలోనే ప్రకటన చేస్తారని మంత్రి బోత్సా వివరించారు సో చూడండి ఇది న్యూస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆటో ఆల్రెడీ చెప్పేశారు ఎంతవరకు ఖాళీలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేయాలి అనేది సో దాని మీద వర్క్ చేస్తున్నారన్నమాట ఈ విద్యాశాఖ వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళు కంప్లీట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఈ మాట ఎప్పుడో చెప్పింది ఆగస్టు లేదా సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉందని మన ఛానల్లోనే వీడియో ఉంది అప్పుడు వీడియో కూడా చేశాను ఇప్పుడు కూడా చేస్తున్నాను సో నేను నైంటీ నైన్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక జివో అయితే రిలీజ్ అయ్యిందండి సిఆర్పిలోని సిఆర్ఎంటీగా మార్చారనమాట అంటే సిఆర్పి అంటే క్లస్టర్ రీసోర్స్ పర్సన్ వాళ్ళు ఏవైనా జేవికే కిట్స్ కానీ ఏవైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ ఏదైనా టీచర్స్ ద్వారా ఏదైనా దా సర్వేలో ఫాలో సర్వేలో ఫాలో అప్ చేయడం కావచ్చు ఏదైనా స్కూల్ అటెండెన్స్ వేయడం కావచ్చు ఫొటోస్ తీయడం వాళ్ళని ఫాలో అప్ చేసేవాళ్ళు సో కానీ ఇప్పుడు ఆ సిఆర్పిని సిఆర్ఎ సిఆర్ఎంటీగా మార్చారు సిఆర్ఎంటీ అంటే క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ అనమాట క్లస్టర్ రిజర్వ్డ్ మొబైల్ టీచర్ అంటే టీచర్స్ లేని టీచర్ లేని ప్లేస్లో టీచర్స్ ఎవరైనా లీవ్ పెట్టినా కూడా అక్కడ ఈ సిఆర్పిలు టీచర్గా పనిచేయాలి అని జియో అయితే వచ్చింది సో ఈ జియోలో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల రెండు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయన్నమాట సో వాటిలో ఒక్కరే టీచర్ ఉన్నారు ఆ టీచర్ అనుగుణంగా ఇద్దరు టీచర్లు ఉండాలి కాబట్టి ఆ ఖాళీలోని భర్తీ చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉందేమో సో ఆ ఖాళీని భర్తీ చేస్తే అప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి ఉండవు దీని ద్వారా ఏపీ గవర్నమెంట్ అంటే వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు నిలబెట్టుకోవచ్చు హామీని నిలబెట్టుకోవచ్చు అనే ఆలోచనతో ఈ ఖాళీగా ఏవైతే ఉన్నాయో ఏకోపాధ్యాయ పాఠశాలలు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఖాళీగా ఉంటాయి కదా సో వాటిని స్కూల్ అసిస్టెంట్ పీజీటీ టీజీటీ అన్నీ కలిపి నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను సో అందువల్ల డిఎస్సి నోటిఫికేషన్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో మీరు టెట్ మరియు డిఎస్సి ఉండబోతుంది కాబట్టి మీరు డిఎస్సి నెక్స్ట్ మంత్లో ఉంటుంది అనే ఆలోచనతోనే ప్రిపేర్ అవ్వండి సో అప్పుడు ఒకవేళ టెట్ కండక్ట్ చేసినా చాలా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు ఓకేనా సో ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కొంచెం టఫ్గా ఫీల్ అవుతున్నారో సో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి స్కోరింగ్ ఎక్కువ తెచ్చుకోలేకపోతున్నారు వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ చాలా హెల్ప్ చేస్తుందండి ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి టెట్లో కూడా సార్ మీ వీడియోస్ చూసి మాకు టెట్లో ఇంగ్లీష్లో నేను థర్టీకి ట్వంటీ అబవ్నే తెచ్చుకున్నాం సార్ అని కామెంట్ కూడా చేశారు మీరు కావాలంటే ఆ టెట్ వీడియోస్ సినానిమ్స్ ఆంటోనిమ్స్ కావచ్చు ఇంకా వేరే గ్రామర్ పార్ట్ ఏవైనా మీరు చూడండి అందులో కామెంట్స్ కం కంపల్సరీ ఉంటుంది మీరు కావాలంటే చూడొచ్చు నా వీడియోని ఒకసారి ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఇక నుంచి కూడా డిఎస్సి రిలేటెడ్గా టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్గా అన్ని పాత బుక్ పాత బుక్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ పాత బుక్స్ కావచ్చు ప్రజెంట్ రన్నింగ్ బుక్స్ కావచ్చు ఇంకా న్యూ సిఆర్టీ బుక్స్ సిబిఎస్ఈ బుక్స్ ఏవైనా కానీ అన్ని బుక్స్లో ఏ గ్రామర్ పార్ట్ ఉన్నాయో అన్ని ఒక గ్రామర్ పార్ట్ ఇప్పుడు టెన్సెస్ చెప్పాను అనుకోండి అన్ని బుక్స్లో ఎయిత్ అప్ టు థర్డ్ క్లాస్ నుంచి అప్ టు టెన్త్ వరకు అన్ని బుక్స్ ఒకే చోట తెచ్చుకొని సో ఆ గ్రామర్ పార్ట్ ఆ టెన్త్స్ కంప్లీట్ చేయాలి సో అదేవిధంగా ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ సో అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అవంతా ఈ విధంగా గ్రామర్ చెప్పాలని అనుకుంటున్నాను సో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో ఎస్జిటి మరియు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మన ఛానల్ ఇంగ్లీష్ టాపిక్ అయితే ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ యూజ్ అవుతుంది సో అందరికీ ఇది చాలా చాలా యూజ్ఫుల్ ఛానల్ కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్